ఓం ఏడవ రోజు కార్తీక పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు ఏడవ రోజు అధ్యాయం శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునికింకనూ ఇటుల బోధించరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్ననూ తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళములతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసముందు ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలిగే మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తను తినినా సర్వపాపాలు పోతాయి ఈ విధంగా కార్తీక స్నానాలు దీపారాధనలు చేయలేని వారు కనీసం ఉదయం సాయంకాలంలో ఏ గుడికైనా వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసిన ఎడల వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి సంపత్తి కలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో యాగం చేసినంత ఫలం దక్కుతుంది అంతేకాదు వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయమునుగాని విష్ణువాలయమును కాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుడు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను కూడా పటాపంచులైపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోటి వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంఖుచక్ర ఆకారములో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తివేసి వెలిగించాలి ఈ దీపం రాత్రింబవళ్ళు కూడా ఆరకుండా ఉండాలి దీనినే నందదీపం అంటారు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య ముసంగెదరు హటులనే కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించిన ఎడల ఆయుర్వృద్ధి కలుగుతుంది సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసీ దళములతో పూజించాలి ఏ మానవుడైతే ధనమూ బలమూ కూడా ఉండి ఈ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కాబట్టి కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవుని పూజించినా మాసఫలం కలుగుతుంది కాబట్టి ఓ రాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరింపుము అని చెప్పారు ఆ మహర్షి కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పాను ఆ మహర్షి ఓం నమ శివాయ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య వందలి సప్తమ అధ్యాయం సమాప్తం ఏడవ రోజు పారాయణం సమాప్తం కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని ఒక్కొక్క భాగంగా మీకు అందజేయాలనేది మా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి